మీకు నా చెప్పు అన్నం పెట్టి ఎన్ని రోజులైంది? 1975 December 12 అనుకుంటా. అప్పుడు తినదే ఇంకా అడగలేదు. చూడండి, ఇవాళైనా భోజనం చేసి వెళ్ళండి. చూడు సౌండ్ ఇంజనీరు, నాకు తింటం బద్ధకం. తింటం బద్ధకం, తాగటం సుడువు. మీ తమ్ముడు తెల్లగా ఉండాలి కానీ నా ఆరోగ్యానికి ఏం లోట్లేదు. వస్తా. చూడండి, నా కోసమైనా నన్ను ఆట్టే బిసిగించావు. కంసుడి గాషం వేసి కత్తితో ఖండ ఖండాలుగా నరికేస్తాను. కబడదా బామరది, నాకు అర్జెంట్ గా 333 రూపాయలు కావాలి. ఏమిటి బాబు గారు అంత ఖచ్చితంగా ఖర్చు చెప్తున్నారు? ఏముందో, 33 రూపాయలు సిగరెట్ కొట్లో కాపాలి, 200 నవనీతం పట్టు చీరకి, పోతే మిగతా 100 మందుకి మాకి రాను పోను ఖర్చులు. నేను ఏం చేస్తారు? ఏముంది, సింపుల్, నీ అక్కని తన్ని పగిలేస్తాం. ఈ ఇల్లు నాది. ఓహో, అదే ఆ లిటిగేషన్. అయితే నీ అక్కని తన్ని నేనే బయటికి వెళ్ళిపోతాను. అమ్మా, తమ్ముడు చూడలే, అల్లుడు గారిని ఎదురుస్తున్నాడు. నీలా అందరూ భర్తని సపోర్ట్ చేసే భార్యలు అయితే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది. నా పెండాకుడు ఇప్పుడు బామ్మరిది, ఈ ఇంట్లో నీ బాబుకే దిక్కులేదు. నువ్వు ఆయనకంటే తెలియగలాడు అనుకోకే, అలాగే నీ ఆయనలా ఇంట్లోంచి పారిపోకు, నేను చిక్కుల్లో పడిపోతాం. అమ్మో, టైం అయింది, నవనైతే ఉంటూ ఉంటాను. ఆ 333 పట్టుకొచ్చి ఇచ్చి వస్తా. ఏం గోపి, ఎందుకు అమ్మేస్తున్నా? బఠానీలు కొనుక్కుందామని. నీకెందుకయ్యా? సరిగ్గా చూసి ఎంత ఇస్తావు చెప్పు. బంగారం రేటు పడిపోయింది, 600 ఇస్తాను. ఇష్టమైతే ఇవ్వు, కష్టమైతే తీసుకెళ్ళిపో. సర్లే ఇవ్వు. 1 2 3 ఎవరు మీరు? నేను ఉంచుకున్న అహోబలం బావమరిది. ఎందుకు వచ్చారు? ఈ డబ్బా ఆయనకి ఇద్దామని వచ్చాను. నువ్వే చెయ్యి. అప్పుడప్పుడు వస్తూ ఉండు. మీ బావమరిది డబ్బు తెచ్చాడు. ఏం ఉంచు. అతను చాలా పదునే. కొంప తీసి పార్టీ మారుస్తావా? నాకు అలాంటి కుళ్ళు బుద్ధులేం లేవు. అయినా నాకేం కర్మ, బాలవర్తి రాజులా మీరుండగా. ఏమిటా నువ్వు? అదే నా చిన్నప్పుడు మా నాన్న అయితేనా అడిగిన వెంటనే డజన్ డజన్ల కొద్ది వచ్చేసి. అవును, తాత అడుపుకునేవట. ఏమండే, కోటయ్య గారు ఉన్నారా? ఎవరండి మీరు? ఓహో, నా గురించి మీకు తెలియదు కదూ. నా పేరు చంగయ్య, మా ఊరి పక్కనే కోడేరు. మీ నాన్న నేను ప్రాణ స్నేహితు. అవునండి, అప్పుడప్పుడు చెబుతుండేవారు మీ గురించి. కానీ ఇప్పుడు ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. కోటయ్య ఇల్లు విడిచి వెళ్ళిపోయాడా? నాకేమాత్రం తెలియదే. నేను చాలా కాలంగా కరక్కాయల వ్యాపారం చేస్తూ ఢిల్లీలో ఉండిపోయాను. అబ్బాయి పెళ్లి చేద్దామని 4 రోజులు అయింది వచ్చాను. చిన్నప్పటి నుంచి కోటయ్య నేను అనుకుంటూ ఉండేవాడు. మా అబ్బాయికి మీ అమ్మాయి ధనలక్ష్మి ఇచ్చి పెళ్లి చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా నేను పెళ్లి ఉండేవాడు. అలా అనకండి, మా నాన్నగారు తప్పకుండా తిరిగి వస్తారు. ఈ ఇంటి పెద్ద కొడుకుగా అన్ని బాధ్యతలు నా మీదే పడ్డాయి. శుభకార్యం కోసం వచ్చి తిరిగి వెళ్ళిపోతే ఏం బాగలేదు. తొందరపడి మాట ఇవ్వక, డబ్బులు ఏముందో ఏమిటో. చూడు గోపి, శంగయ్యని గురించి, అతని ఆస్తిని గురించి నువ్వేం ఆలోచించక్కర్లేదు. నాకు మీ నాన్నగారి కోరిక ప్రకారం ఈ వివాహం కనుక జరిగితే మన ధనలక్ష్మి చాలా అదృష్టం. అది సరేనండి, మరి అబ్బాయిని మనం ఇంకా చూడలేదు, చేయలేదు. అబ్బాయి బుద్ధిమంతుడు, చాలా అందమైన వాడు, ఎందుకైనా మంచిదని ఫోటో కూడా తెచ్చారు. చాలా నాకున్నాడు. శుభం, మరి మంచి రోజు చూసిన ముహూర్తాలు పెట్టుకున్నాం. అలాగే శుభ శీఘ్రం, మరి నేను వెళ్ళొస్తాం. మరి కాసేది తీసుకురండి. అతికితే అతకదన్నారు పెద్దలు. వస్తా, వస్తానమ్మా. అమ్మా, ఇతను అదే నా మామగారు రంగుల రత్నంలో కాకరాల్లో ఉన్నాడు. సో తప్పు చూడబ్బాయి, ఈ పెళ్లి మనం చాలా ఘనంగా చెయ్యాలి రా.
ఈ ఊళ్ళో ఒక్కళ్ళు కూడా ఆ రోజున పోయి అంటే కానీ వీల్లేదు. మరి డబ్బు పట్నంలో రంగనాథం అని మీ నాన్నకి తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. నాన్నగారికి ఎప్పుడు డబ్బు అవసరం అయినా తనఖా పెట్టి డబ్బు తెచ్చుకునేవారు. నువ్వు అక్కడికి వెళ్ళు, తప్పకుండా సహాయం జరుగుతుంది. అబ్బాయి వెంకటచలం నానా, గుత్తం చేత రెండును ఉప్పు సరిపోయింది. నారహేమయ్యారా, ఇంటికి పోమ్మను. వాడిని పంపించేసి నువ్వు వంట చేస్తూ కూర్చున్నావా? నీకు ఎన్నిసార్లు చెప్పాను వంట చేయొద్దని? నీకేమో పెళ్లి సంబంధం చూడడానికైనా వాళ్ళేమో మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకుందాము అన్నా. రే, వంట చేసే మగాన్ని చూస్తే ఆడలు అలుసు చేసి నెత్తులు ఎక్కుతుందిరా. నెత్తు కింద కట్టాలి? ఆడాళ్ళు ఉద్యోగం చేసుకుంటే మగాళ్ళు మర్యాదగా చూడలేదేమిటి? కర్మ, మీ అమ్మకు వచ్చి నేను ఈ స్థితికి తీసుకొచ్చింది. నాన్న, నువ్వు సినిమాలు చూడక చెడిపోతున్నావు. రోజులు మారిపోయి ఒక్క పిల్లల్ని కండం తప్ప మగవాళ్ళు ఆడవాళ్ళు చేసే పనులన్నీ చేస్తున్నారు. ఒక్క గడ్డం తీసుకోవడం తప్ప ఆడవాళ్ళు మగవాళ్ళు చేసే పనులన్నీ చేస్తున్నారు. ఇందులో ఏముంది? పరస్పర సహకారం. అన్నట్టు పప్పులు కూడా కాచాను భోంచేతానా? రేపు పెళ్ళయ్య కూడా ఈ వ్యవహారం ఇలాగే సాగిస్తా? ఇదిగో 5,000 రూపాయలు. థ్యాంక్స్ సార్. గోపి, చెల్లెలి పెళ్లి కోసం నువ్వు ఇంత కష్టపడడం చూస్తుంటే మీ నాన్న నాతో అప్పుడప్పుడు అనే మాట గుర్తుకొస్తున్నాయ. తన పరువు నిలబెట్టడానికి నువ్వు ఒక్కడేవి చాలనేవాడు పాపం. వీలంత త్వరలో ఈ డబ్బు మొత్తం వడ్డీతో సహా తీర్చేసి నా భూమి తాలూకు దస్తావేజులు పట్టుకుపోతాను సార్. ఎందుకంటే మాకు మిగిలిన ఆశలు. సరేలేవయ్య, ముందు చెల్లెలి పెళ్లి శుభంగా జరిపే ఏర్పాట్లు చూడు. పెళ్లి గ్రాండ్ గా జరిపించాలి సుమా. గుడ్ లక్. వస్తాను సార్. నీ కొడుకుని చూస్తాను ఎంత సంతోషించింటాడు. చూతగాళ్ళలో జయసుధ కట్టిన చీరలని చీరలు గాని, ఆటగాళ్ళలో శ్రీదేవి కట్టిన చీరలని చీరలు గాని మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? వాళ్ళ సినిమాలు నేనేం చూడలేదండి. ఓహో, సినిమా హీరోయిన్ కట్టిన చీరలాంటివే కావాలంటుందండి మా చెల్లెలు. దాని పెళ్లి ఈ రెండు చీరలు ఎంత అవుతాయి చూడండి. 650 రూపాయలు అవుతుందండి. 650? 500 ఇచ్చేయకూడదు. బేరం లేదండి, ఒకే ధర ఇక్కడ. ఓ, అదొకట. ఎంత అవుతుందండి? 956 రూపాయలు. ఏమన్నా తక్కువకి ఇస్తారా? లేదండి, ఒకే ధర, బేరం లేదు. ఆహా, మీ షాపులో అందరికి భలే ఐకమత్యం ఉందండి. ఎక్కడికైనా ఒకటే మాట మాట్లాడుతున్నారు, బేరం లేదు, ఒకటే ధర. ఇవ్వండి, పార్సల్ చేసేవండి. అలాగే. ఎవరయ్యా నువ్వు? నన్ను ఎవరైనా అడుగుతున్నారా బద్మాష్? నా దగ్గర డబ్బు సామాను కొట్టేసి నన్నే దబాయిస్తున్నావా? అవండి, ఎవరనుకుంటారండి నన్ను? పట్టుకుంటున్నారు ఎందుకండి? ఎందుక, ఇప్పుడే అర్థమవుతుంది. ఎవండి, ఎవండి, ఎవరు చూడండి సార్, మీరు కొడుతున్నారు. చూడండి, అతని దగ్గర సామాను కొట్టేసి పారిపోతున్నాడు. ఏమిటో అడిగితే దబాయిస్తున్నాడు. ఎవరు దబాయించేది? మంచిదనని గుర్తింపు లేదు. ఏమ్మా, నా దగ్గర ఇంకేం మిగలేదు. ఇదిగో, ఇది ఒక్కటే మిగిలింది.
తీసుకో. ఆవేశంలో అన్న ఉన్నమాటే అన్నారు. ఈ నగరాల్లో ఇంతే, ఇక్కడ మంచితనాన్ని ఎవరూ గుర్తించరు, నిజాన్ని ఎవరూ నమ్మరు. మీదేవురు? ఎవరైతే నీకే, న్యాయానికైతే అక్కర్లేదు, కానీ సాటి మనిషిని కనుక, మీకు జరిగిన అన్యాయం చూశాను గనక అడుగుతున్నాను. ఇంటికెళ్ళడానికి డబ్బులున్నాయా? ఈ రాత్రి మీ ఊరు వెళ్ళడానికి బస్సు కానీ ట్రైన్ కానీ ఏదైనా ఉందా? ఉన్న ఒక్క ట్రైన్ వెళ్ళిపోయింది. మీరు నాతో రండి. ఎక్కడికి? దొంగతనానికి మాత్రం కాదు, నగరాల మీద మీకు ఈ పాటికి నమ్మకం పోయి ఉంటుంది. కనీసం మనుషుల మంచితనం మీదనన్నా నమ్మకం మిగిలిపోయింది. రండి. ఇక్కడ తీసుకొచ్చారేంటండి? ఇది మా హాస్టల్ అండి, నేను కాలేజీలో చదువుతున్నాను. ఓహో, గర్ల్స్ హాస్టలా? నా మూలంగా మీకు ఏమైనా గొడవ వస్తాయేమో. చూడండి, మీకు సహాయం చేస్తానని మాటిచ్చాను. ఏం పర్వాలేదు, రండి. పర్వాలేదంటారా? పర్వాలేదండి. ఏ గీత, ఏంటి అంటే? ఏం లేదు, నేరుగా హాస్టల్కి తీసుకొచ్చేసావే. వాట్ డూ యూ మీన్? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మీరండి. ఇవి తీసుకుని వరండాలో పడుకోండి, రేపు మార్నింగే వెళుతురు గాని. ఇక్కడ బయట వరండాలోనా? ఏం భయం లేదండి. అన్నట్టు మీరు భోంచేశారా? పర్వాలేదండి. పర్వాలేదు, ఏమిటండి, పదండి, నెక్స్ట్ వెళ్ళి భోంచేసేద్దాం. గీత, ఏమిటి ఇది, ఎవరు అతను? మేడం, ఈ హాస్టల్ రూల్స్ నీకు కొత్తగా చెప్పట్లేదు అనుకుంటాను. తెలుసు మేడం, మామూలుగా అయితే అతను ఇక్కడికి తీసుకొచ్చేదాన్ని కాదు. పాపం అతని పరిస్థితి విన్న తర్వాత. అందుకని అతను ఇక్కడ తీసుకొస్తావా? మగాళ్ళి హాస్టల్లో ఉండకూడదని నీకు తెలీదా? తెలుసు మేడం. అతను రేపు మార్నింగ్ వెళ్ళిపోతాడు. ఒంటరిగానా? మీరు మనుషులా పశువులా? ఇలా మాట్లాడడానికి సిగ్గులేదు. ఆవిడ తప్పేం లేదండి, నేనేదో కష్టంలో ఉంటే ఆవిడ ఇలా చేశాను. గీత, ఇలాంటి పనులు నేను సహించను, తక్షణమే అతను బయటికి పంపించు. నో, సారీ మేడం, పంపను. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఒక మగాడికి సహాయం చేస్తే తప్ప, ఒక రాత్రి మన హాస్టల్లో ఆశ్రయం ఇస్తే నేరమా? చూడండి, మీరు చెప్పే రూల్స్ రైతేనని నేను ఒప్పుకుంటున్నాను, కానీ దయచేసి అతని పరిస్థితి అర్థం చేసుకోమని అడుగుతున్నాను. ఓహో, వ్యవహారం అంతవరకు వచ్చిందన్నమాట. అతని గురించి అంత గట్టిగా వాదిస్తున్నావంటే నిజంగా అతని ఊరు పేరు తెలియదంటే నేను నమ్మను. మేడం, గెట్ అవుట్ ఆఫ్, నువ్వు ఈ హాస్టల్లో ఉండడానికి వీల్లేదు. వెళతాను, నిర్భయంగా వెళతాను. ఇలాంటి హాస్టల్లో ఉండే కంటే. ఎంత పని చేశారండి, ఊరు పేరు తెలియని నా కోసం ఉన్న చోటుకు వదిలికి వచ్చేస్తారా? అందువల్ల నాకు జరిగే ఉపకారం కన్నా మీకు జరిగే కీలు గురించి ఆలోచించారా? లేదండి, తను మనిషినన్న మాటే మా వార్డన్ మర్చిపోయినప్పుడు నేను మంచి చెడు మర్చిపోయాను. ఇప్పుడు పోయింది ఉందిరే, ఈ ఊర్లోనే మా ఎవరు మీరు? అర్ధరాత్రి ఈ నడిలో ఏం చేస్తున్నారు? కనపడ్డల్లా, నడుస్తున్నాం. అది తెలుస్తూనే ఉంది. అతను ఎవరు, ఎవరు అతను చెప్పు. పేరు నాకు తెలియదు. అర్థమైంది. ఏమయ్యా, ఈ అమ్మాయి ఎవరు? ఈమె నాకు 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 అర్థమైందయ్యా, అంతా అర్థమైపోయిందయ్యా. పదండి స్టేషన్, పదండి. ఎందుకు పదండి స్టేషన్కి? పదండి, పదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రావు గారు. ఏంటి సార్, ఒకసారి ఉన్నారు? లోపం మహా తగలబడిపోతుంది సార్.
చెడ్డవారంతా నీకు ఎదిగిపోయారా? ఇకంతా మౌలాటగా ఉంటాం సార్. చూడు రావుకారం, ఈ లోకాన్ని ఆ టోపీతో నువ్వు, ఈ కాగితంతో నేను బాగు చేయలేం కానీ నువ్వు తీసుకొచ్చిన కేసు నేను పెద్ద చెప్పే. ఫస్ట్ క్లాస్ కేసు, ఆడపిల్ల దంత బొమ్మ ప్యారిస్ నుంచి పార్కంలో చుట్టి తెచ్చినట్టుంది. కుర్రాడు చెడ్డవడ్ల పూడి నారింజ తోటలో నుంచి పారిపోయి ఇచ్చినట్టున్నాడు. వీళ్ళిద్దరు రామటాకి సెంటర్ లో అర్ధరాత్రి 12 గంటలకు పట్టుకున్నాను. ఎవరా మనం? నా పేరు గీత, బిఏ సెకండ్ ఇయర్, శారదా ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను, ఎకనమిక్స్ పాలిటిక్స్ గ్రూప్. మరి అతను? నా భర్త. అమ్మో అమ్మో అమ్మో, రాత్రంతా ఆలోచించుకుని ప్లేట్ ఫిరాయించేస్తుందండి చిట్టితండి. అవతారం అందుకు సాక్ష్యం. ఈ దేశంలో పెళ్ళైన ఏ ఆడపైనా చూపించగల సాక్ష్యం. భగవంతుడు మీరు ప్రమాణం చేసి 3 సార్లు చెప్పమంటారా సార్? ఈవిడ నా భార్యని. అదే అక్కర్లేదండి సార్, మీరు వెళ్ళండి సార్. పొరపాటు అయిందమ్మా, మీరు వెళ్ళండి. సార్ రాత్రి వాళ్ళిద్దరిని పేర్లు అడిగితే చెప్పలేకపోయారు సార్. మొగుడు తెల్లవారు సార్ నీకు ఎందుకు చెప్పాలయ్యా? చూడు రావుకాలం, అర్ధరాత్రి అడ్రస్ చెప్పలేని వాళ్ళందరూ తీసుకొచ్చి నా కుట్లో పారేసుకుంటే ఎలా తెలియకుండా నీ ఉద్యోగం ఊడిపోతుంది. నువ్వు తెచ్చే తగాదాలు చెప్పలేక నా ప్రాణం పోతుంది. వాళ్ళు మంచి వాళ్ళు కనుక మర్యాదగా వెళ్ళిపోయారు. ఏంటైంది? ఓకే సార్.